ప్రభునామంలో అందరికి వందనాలు. ఈ దినవాక్యము 55వ కీర్తన 22వ శరణము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా కష్టాలు, ఇబ్బందులు, ఆటంకములు, శోధనలు, వ్యాధులు, బాధలకు గురి అయినప్పుడు, మనము మోయలేని భారాన్ని మోస్తున్నప్పుడు, భారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని చెప్పిన దేవుని వైపు చూసిన ఎడల మన యొక్క భారము తొలగిపోవును. తద్వారా దీవించి ఆశీర్వదింపబడతాము. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున ఎవరైతే తమ జీవితములలో భారమును కలిగి ఉన్నారో, ఎవరైతే మీ దీవెన ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తున్నారో, అటు బిడ్డలందరినీ దయతో దీవించి ఆశీర్వదించి వారిని ఆదుకోదేవా. నీకు వందనాలు ప్రభువా. తండ్రి, మీకు మొరపెట్టుచున్న ప్రతి మొర విన్నపమునకు జవాబును దయచేసి మమ్మందరినీ తృప్తిపరిచి మేము బ్రతుకు దినములన్నీ నీ బిడలుగా జీవిస్తూ నీ దీవెనలు పొందుకునేటువంటి జ్ఞానమును మాకు దయచేయి ప్రభువా. తండ్రి, మేము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు పొందుకునే భాగ్యాన్ని మాకిస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అమేన్. అందరికీ వందనాలు.